నేనెవరో మీకు ఇప్పటికే అందరికీ బాగా తెలిసే ఉంటాను. నేను ఎవరి నుండి ఏమీ ఆశిస్తున్నాను, ఏమీ ఆశించట్లేదు. నాకు అన్యాయం జరిగింది, న్యాయం జరగమని, నాకు న్యాయం జరగాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను. ఇంకేమీ నేను కోరుకోవట్లేదు. అన్నలారా అక్కలారా, మీ నుండి నేను ఒక్కటే ఒకటి కోరుకుంటున్నాను, నాలాగా ఏ అమ్మాయికి జరగకూడదని మాత్రమే నేను కోరుకుంటున్నాను. పరగల శివన్న నాకు ఎంతో సపోర్ట్ చేశారు. దీని నుండి లైవ్లో అందరితో మాట్లాడడానికి నాకు ఈ అవకాశం ఇచ్చారు. అన్న మీకు చాలా చాలా కృతజ్ఞతలు అన్న. ఇంకొకటి రాజా శ్రీకర్ రెడ్డి అన్న. ఆ అన్న నాకు ఎంతో ధైర్యం ఇచ్చి, నాకు కౌన్సిలింగ్ ఇప్పించి, మరి అందరి మీద నీకు అన్యాయం జరిగింది, నీకు న్యాయం జరగాలి అని ముందుండి ఉన్న ఫస్ట్ ఏకైక వ్యక్తి రాజా శ్రీకర్ రెడ్డి అన్న. తర్వాత పరిగెల శివన్న. వీళ్ళిద్దరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు ఏబిఎన్ ఛానల్ వాళ్ళు మేము న్యూస్ ఇవ్వాలని చెప్పేసి నిన్న ఫోన్ చేశారు. బట్ ఏంటంటే నిన్న సిచ్యువేషన్ నాకు అస్సలు బాగలేదు. అమ్మాయిలకు పర్సనల్గా ఉంటుంది, దాని మూలంగా ప్లస్ నాకు వైరస్ మూలంగా నాకు అస్సలు ఆరోగ్యం బాగలేదు. నేను బయటికి వెళ్ళి మాట్లాడే పరిస్థితిలో అస్సలు లేను. అయినా కూడా వాళ్ళు కాల్స్ చేసి బెదిరించారు. మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి, మేము వస్తాము అంటే మాకు ప్రాణహాని ఉందండి, మేము రాలేము అని చెప్పాము. మేము వస్తాము తీసుకుంటామంటే ఇక్కడ సిచ్యువేషన్ బయటకు వచ్చి మాట్లాడే సిచ్యువేషన్ కూడా మాకు లేదు. అందుకొరకే మేము రాలేము, రాలేని పరిస్థితిలో ఉన్నాను, నాకు ఆరోగ్యం బాగలేదు, నేను మళ్ళీ ఎప్పుడైనా ఇస్తాను అని చెప్పేసి అన్నాను. అయినకోకుండా వినకోకుండా కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా అన్నారు. ఇప్పుడు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. అన్న డబ్బుకు లొంగట్లేదు అని చెప్పేసి ఫేక్ న్యూస్ పెడుతున్నారా? కాల్ రికార్డులు ఎవ్వరైనా అందులో మనీ గురించి ఎక్కడైనా ఉందా? డబ్బులు అడుగుతున్న బెదిరించి డబ్బులు అడుగుతున్నారని. అన్నకే 3 కంపెనీలు ఉన్నాయి చూడండి. అన్న పేరు రాజా శీకర్ రెడ్డి, గూగుల్లో సెర్చ్ చేయండి. అన్న ఏం చేస్తారు ఏంటి ప్రతి ఒక్క డీటెయిల్స్ వస్తాయి. 3 మల్టీ కంపెనీస్ ఉంచుకొని అన్నకు డబ్బుల గురించి ఏమవసరం? అన్నని కొనేంత సోమత వాళ్ళకు ఉందా? ఇప్పుడు ఆ రికార్డులు కూడా, ఆ ఫోన్ కూడా ఎందుకు చేశాడు? నా మూలంగానే చేశాడు. అర్ధరాత్రి నాకు ఫోన్ చేసి వీడియో కాల్ చేయు, బట్టలు లేకుండా వీడియో కాల్ చేయమంటే ఎవరికేముంటుంది? ఇప్పుడు నార్మల్గా నా పక్కన ఎవరున్నా ఒక అన్నలాగా స్పందించి ఎవరైనా కాల్ చేసి వాళ్ళు తిడతారు. ఆ బాధ ఎట్లా ఉంటుందని వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడారు. అంతకు మించి ఇంకా మీరు ఇంకేమేం చేశారు, ఏం తప్పులు చేశారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోమ్మని చెప్పారు. అంతకు మించి ఇందులో డబ్బులు అడిగిన మ్యాటరు ఎక్కడ లేదు. ఒకవేళ ఉంటే కంపల్సరీ దాని ఆడియో రికార్డు పబ్లిక్ చేయండి. దాని మూలంగా అన్నకి ఆ రికార్డులు తీసుకెళ్లి సిబిఐ ఎంక్వైరీ వేయండి. నా కేసు తప్పుద్రోవలు పట్టించాలని ప్లీజ్ ఏబిఎన్ ఛానల్ వాళ్ళు మీరు ప్రచారం చేయకండి. నేను నాకు అన్యాయం జరిగింది, న్యాయం మాత్రమే జరగాలని, నాలని ఇంకో అమ్మాయికి జరగకూడదనే నేను కోరుకుంటున్నాను. నేనేమైనా ఆశలు అడిగానా, ఇంకేమైనా అడిగానా? దయచేసి నా వీడియోలు ఫోటోలు డిలీట్ చేయండి, నాలాగా ఇంకో అమ్మాయికి జరగకూడదని, నాకు న్యాయం చేయండి, ఇంకో అమ్మాయికి జరగకూడదని నేను కోరుకుంటున్నాను. ఇంతమందికి పనిష్మెంట్ ఇవ్వమండి అని నిన్ను అడిగాను తప్ప ఇంకేమన్నా అడిగానా మిమ్మల్ని? చాలామంది అంటున్నారు ఇన్ని సంవత్సరాలైంది ఏం చేశారు అంటే, ఏం చేయగలుగుతాను నేను? ఒక ఎరకల దాన్ని, దళితురాల్ని భయం పెట్టి పెట్రోల్ పోసి తగల పెడతామని చెప్పేసి పెట్రోల్ కూడా మీద పోసిరు. కత్తులతో గన్నులతో బెదిరించిన తర్వాత ఎవరైనా బయటకు రాగలుగుతారా? ఈ సమాజంలో ఇప్పుడు మీ వీడియోలో ఫోటోలు, బట్టలు లేకుండా ఉన్న వీడియోలు ఫోటోలు ఉంచి బయటకు వచ్చి ఏం చేయగలుగుతారు? ఎవరి దగ్గరైనా వచ్చి ఒకరితోనైనా ప్రశాంతంగా మాట్లాడతారా? చెప్పండి, ప్రశాంతంగా జీవించారా? అవి డిలీట్ అవ్వాలనే కదా, ఒకసారి చూస్తున్నారు డిలీట్ చేస్తున్నారు మళ్ళీ ఇంకోటి. ఇలా 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 నా జీవితాన్ని ఇన్ని సంవత్సరాలుగా గడిచిపోయింది. ఇందులో నుండి రావడానికి నేను ఎంత ప్రయత్నాలు చేశాను, ఎన్ని దెబ్బలు తిన్నాను, ఎంత నరకం అనుభవించాను నాకు మాత్రమే తెలుసు. ఈ బాధ, ఈ నరకం ఏ అమ్మాయికి ఇలా జరగకూడదనే నేను ముందుకొచ్చాను.
నేను మిమ్మల్ని ఏం అడగట్లే అక్కలారా అన్నలారా తమ్ముళ్ళారా మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాను నాకు అన్యాయం జరిగింది నాలాగా ఇంకా ఏ అమ్మాయికి జరగకూడదు నేను కోరుకుంటున్నాను ఇంకా నేను మీ నుండి కోరుకునేది ఒకటే ఒకటి ఈ ఛానల్ ద్వారా ఫేక్ అని అని మాత్రం చెప్పకండి ఎందుకంటే ఆ నరకం అనుభవించి ఇంకా నేను బతికే ఉన్నాను బతికి మాత్రమే ఉన్నాను ఇంకా నాకు వాళ్ళ మూలంగా జరిగినట్టు ఏ అమ్మాయికి జరగకూడదు నేను ఇప్పుడు మాట్లాడడానికి కారణం 2.5 నెలలు గాడ్ పవర్ ఫౌండేషన్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు కాబట్టి నేను ఈ మాత్రం మాట్లాడగలుగుతున్నాను వాళ్ళకు మాత్రం నేను లైఫ్ లాంగ్ నేను కృతజ్ఞతరాలనే అన్న పరిగ్ల శివన్న మీరు చెప్పారు మీరు నాకు ఎంతో భరోసా ఇచ్చారు ఈ న్యూస్ ని పబ్లిక్ చేసి నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు అన్న మీ ద్వారానే నాకు పబ్లిక్ సపోర్ట్ దొరుకుతుందన్న మీకు కూడా కృతజ్ఞతలు అన్న అన్న నేను ఒకటే కోరుకుంటున్నాను రాజశేఖర్ రెడ్డి అన్న బతుకుంటే నాకు న్యాయం జరిగింది అతన్ని నా నుండి దూరం చేయకండి నాకు న్యాయం జరిగేదాకా నా దగ్గర ఉండలేక చూడండి అన్న ఇప్పుడు నన్ను అన్నని వేరు చేస్తే ఈ కేసు కొట్టేద్దాం అని ప్లానింగ్ లో ఉన్నారు ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏమో నాకేం అర్థం కావట్లేదన్న నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా నాకు తెలియట్లేదన్న ప్లీజ్ నాకు దయచేసి న్యాయం జరిగేలాగా చూడండి నేను ఏం అడగట్లేదు నాలాగా ఇంకో అమ్మాయికి జరగకూడదని నేను కోరుకుంటున్నాను ఏబిఎన్ ఛానల్ వాళ్ళు మీకు పెద్ద దండమయ్యా నాకు న్యాయం జరగాలని మీరు పోరాడకపోయినా పర్లేదు కాకపోతే ఇలాంటి ఫేక్ న్యూస్ లేయకండి అన్నయ్య నా కోసం అర్ధరాత్రి మీ వైఫ్లకు కానీ మీ కూతుర్లకు కానీ మీ చెల్లెళ్ళకి ఫోన్ చేసి ఎవరైనా బట్టలు విప్పి వీడియో కాల్ చేయమంటే మీరేం చేస్తారు చెప్పండి వాళ్ళకి ఫోన్ చేసి తిడతారా తిట్టరా ఇప్పుడు ఈ స్థితిలో కూడా అన్న చేసింది అదేనయ్యా సరేనా నా మూలంగా అన్నయ్యని ఫేక్ గా సృష్టించి అతన్ని ఇప్పటికే తన నా మూలంగా తన పరువును తీశారు ఇక మీదట పరువు తీయకండి అయ్యా అన్న గురించి కొంచెం తెలుసుకోండి అక్కడ డాలర్ బాబు కాదు డాలర్ బాయ్ ఇది ఫారెన్ వాళ్ళు ముద్దుగా పెట్టుకున్న పేరయ్యా మీకు అదే చెప్తున్నాను నేను ఇంకా మిమ్మల్ని ఏం అడగట్లేదు నా ఇంటర్వ్యూ కావాలి అన్నారు కానీ మర్యాద నేను చెప్పాను నాకు హెల్త్ బాగాలేదు నేను తర్వాత వస్తానని ప్లీజ్ నా పరిస్థితి అర్థం చేసుకోండి నేను అదే మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇంకా నేను మిమ్మల్ని ఏమీ కోరుకోవట్లేదు ఎవరి గురించి ఫేక్ గా ప్రచారం చేసేటప్పుడు వాళ్ళ గురించి తెలుసుకోండి అయ్యా నెట్లో కొట్టండి రాజశేఖర్ రెడ్డి అని మీకు తెలుస్తుంది పూర్తి వివరాలు తెలుస్తుంది అయ్యా నాలాగే ఇంకో అమ్మాయికి జరగకూడదనే నేను ముందుకొచ్చానయ్యా చెప్పండి నేను చచ్చిపోతేనే న్యాయం జరిగిద్దా ఒక దళితులు అని చెప్పేసి నాకు న్యాయం జరగట్లేదా దిశ కేసులో మాత్రం తొందరగా న్యాయం అయింది ప్రతి ఒక్క రాజకీయ నాయకులు స్పందించారు నా విషయంలో ఏమైందయ్యా ఏమైంది నేను ప్రతి ఒక్క డీటెయిల్స్ తీసుకొచ్చాను వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొచ్చాను వాళ్ళతో ఉన్న ప్రతి ఎవిడెన్స్ తీసుకొచ్చాను ఈ ఎవిడెన్స్ కు వీటికి కారణాలు కూడా ఇగో ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇవన్నీ ఇచ్చాను నాకేం జస్ట్ నాకు న్యాయం మాత్రమే జరగాలని కోరుకుంటున్నాను నా అలాగే ఇంకో అమ్మాయికి జరగకూడదు అని మాత్రమే నేను కోరుకుంటున్నాను ప్లీజ్ దయచేసి నేను ఒక్కటే కోరుకుంటున్నాను నా అలాగే ఇంకో అమ్మాయి జీవితం నాశనం అవ్వద్దు వాళ్ళ దగ్గర ఇంకెంతో మంది జీవితాలు ఫోటోలు వీడియోస్ పెట్టుకొని ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్నారు అలా ఇంకా మీదట ఇలా జరగకూడదనే నేను కోరుకుంటున్నాను ప్లీజ్ మీకు దండం పెడతాను అన్నల్లారా తమ్ముళ్ళారా మీరు అర్థం చేసుకోండి సరేనా ప్రతి ఒక్కరు ఉన్నారు వాళ్ళు ప్రతి ఒక్కరు జీవితాలు ఇంకెంతో మంది జీవితాలను నాశనం చేయకూడదనే